స్వేరు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో గురుకుల విద్యా సంస్థల అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అధ్యక్షుడు పల్లె శ్యాంబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. मे मुसाबाद मंडल केन्द्र बंट संजय गारे अय्या बंट संजय पेद वर्ग पिलू पेद वर्ग पिलू बल वर्ग पिलू अट्टो वर्ग पिलू मुझे नच्चा लेल कानसत्व बतकल बतकमंटारा पिलू गुरुकुला चवकोनी अड़वल हरवड़दा बोत गंजि मेतकल लेने गुड़से बंजी संजय गारू इट जूटा मटल माटड़ते ఇటువంటి అబద్ధ అసత్య ప్రచారాలు చేస్తే మీరు బండి సంజయ్ కుమార్ కాదు తొండి సంజయ్ కుమార్ అనాల్సి వస్తది మిమ్మల్ని. అదే విధంగా ఈ అసత్య ప్రచారాన్ని ముందటుండి నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ నాయకులకు మీకు చెప్పాల్సింది ఒకటే, మీది భారతీయతను కోరుకునే పార్టీ కాదే కాదు. మీరు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలను ఇందులో జూటా అంటారు కాబట్టి మీరు జూటాలు చెప్పే పార్టీ మీది. అంటే बड़ा जूटा पार्टी बीजेपी अंटे बड़ा जूटा पार्टी अनी वेदिकगा नेनु तेलियजेस्तुन्नानु. अदे विधंगा अय्या बंडी संजय गारू असलु मा गुरुकुलालो चदिवे 10वा तरगति पिल्लालतोनी मीकु चर्च पेडता वाळ्ळतोटी स्पष्टंगा मी मेधावितनं तोटी अनर्गलंगा तेलुगुलो बीसीवे कावच्चु कानी मतानिकि मात्रं आरएस प्रवीण कुमार सार एप्पुडु व्यतिरेकंगा चेयमनि स्वेरोकु चेप्पले. मरि इंकोक आप्षन् एंदंटे स्वेरोकु निधुलु एक्कडि नुंचि वस्तुन्नायि अन्नावु, మరి ఇది సమంజసం కాదు. సేరోకు ఉద్యోగస్తులు ఉన్నారు, మరి దళిత సంఘాలు ఉన్నాయి, మరి ఇతర సంఘాలు ఉన్నాయి, మరి బీసీ సంఘాలు ఉన్నాయి. సేరోను డెవలప్ చేయడానికి చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇయాల నీవోలే గణెట్ల స్కామ్ సంపాదించి నౌకర్ సంపాదించుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ కాదు, ఆయన ఒక చదువు చదివి ఉన్నంత శిఖరాలకు ఎదిగిండు, ఆయన ఒక డీజీపీ స్థాయిలో ఉన్నాడు, మీకు రక్షణగా ఉంటుండు పోలీస్ శాఖ, మరి పోలీస్ శాఖను అవమానించడం సరైనది కాదని మేము ముస్తాబాద్ మండల తరపున అభిప్రాయం కోరుకుంటున్నారు. ఎందుకోసం అంటే అనుక్షణం 24 గంటలల ఒక 5 గంటల నిద్రపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆర్ఎస్ కుమార్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయన ఆఫీస్ పోయి చూస్తే చెప్పులు ఇడవకండి కాళ్ళు మొక్కకండి అనే ఒక భావన ఉన్నది. నీ ఆఫీస్కు రాసినవా అంత దమ్ము ధైర్యం ఉందా, చెప్పు నీ కాంపే ఆఫీస్కు రాస్తావా అని మేము అంబేద్కర్ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ పై కేసులు పెట్టడం కాదు, ఎస్సీసీఎల్ బీసీసీఎల్ అనే పదవులకు రాజీనామా చేయాలి. మీరు సెల్లులకు మాత్రమే మిగిలిపోతారని గుర్తించుకోండి. ఏ పార్టీలు ఉన్నా సరే సమాజానికి అన్యాయం జరుగుతుంది, మనోనికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఖండించాలి. మీరు ఎస్సీసీఎల్ బీసీసీఎల్ అనుకుంటా పోలీసుల కేసులు పెట్టడం కాదు, ఒక ఎనక ఉన్న జ్ఞాన సమాజం తర్మికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నాను.